Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సరికొత్త సంకటం. రాష్ట్రానికి తలమానికంలా ఉంటూ వస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100% మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలు కానీ ఆందోళనలు కానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. 5 దశాబ్దాలకు పైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటూ వస్తున్న స్టీల్ ప్లాంట్ ఇది. ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు జోరుగా సాగాయి. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్లాంటును ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100% మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చంటూ సూచన ప్రాయంగా తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉక్కు మంత్రిత్వ శాఖలకు నివేదికలు అందజేసింది. కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. 2023లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్స్ ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ సంఖ్యాన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇక ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది, దూకుడు పెంచింది. ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఇటీవల విశాఖపట్నానికి కూడా వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికే అనే అభిప్రాయం కార్మికుల్లో బలంగా నాటుకుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులు మరోసారి రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. రాస్తా రోకో చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని సంఖ్యాను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలంటూ నినదించారు. ప్లకార్డులు బ్యానర్లను ప్రదర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనివ్వబోమంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను ఆందోళనకారులు గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రైవేటీకరణ చర్యలపై సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు. మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. వారి ఆందోళన నేపథ్యంలో విశాఖపట్నంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సిఐటియు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు భారీ సంఖ్యలో రోడ్లపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వారికి నష్ట చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొన్ని గంటల పాటు రాస్తా రోకో కొనసాగింది. ఈ పరిణామాలన్నీ చంద్రబాబు పవన్ కు కొత్త సంకటంగా మారాయి.